మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చిందండి, అమ్మ పేరు, నాన్న పేరు, ఈ ఇద్దరు పేర్లలోంచి కొన్ని పేర్లు తీసి పెట్టుకోవడం. ఇలా పెట్టుకునే ముందు ఒక విషయం ఆలోచించండి. మీ అమ్మగారి పేరు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్కి తగినదే ఉండొచ్చు. మీ ఫాదర్ పేరు ఆవిడ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి తగినది ఉండొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్కి ఈ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు అయితే మ్యాచ్ అన్నా కావాలి. పాజిటివ్లో ఉన్నా ఉండాలి, నెగిటివ్లో అన్నా ఉండాలి, మ్యాచ్ అయితే సంతోషం. ఒక అమ్మాయి పేరు శ్రీనిక డిసైడ్ చేశాను, తండ్రి పేరు శ్రీనివాసరావు, తల్లి పేరు పావని. సో శ్రీనివాసరావులో శ్రీ, పావనిలో నీ, శ్రీని. అమ్మాయి అయితేనేమో కా, అబ్బాయి అయితే శ్రీని. ఫెంటాస్టిక్ అండి, వచ్చేసింది పేరు. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో రమేష్ సరస్వతి అని ఉందనుకోండి, ఏ పేరు ఇవ్వాలి మీరే చెప్పాలి. రమేష్లో రా తీసుకుందామా, సరస్వతిలో సా తీసుకుందామా, తీ తీసుకుందామా. పోనీ రమేష్లో మే తీసుకుంటే సరస్వతిలో ఏం తీయాలి? కుదరదు. ఎలాగోలాగ చేసేద్దాం అంటే అప్పుడు ఫాదర్ పేర్లో ఇంగ్లీష్లో ఏ ఉంది కదండి, రమేష్లో ఏ తీసుకుందాం. సరస్వతిలో టీ కానీ ఐ కానీ హెచ్ కానీ ఏదన్నా తీసుకుందాం, అవి రెండు కలిపేసి పెడదాం. ఎంతవరకు బాగుంటాయండి ఇవి? ఎందుకంటే మన సంప్రదాయంలో ఎలా ఆలోచనలు ఉంటాయంటే, బిడ్డలు పుట్టి కలిసి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు పుట్టిన తర్వాత చాలా దూరం వెళ్ళి చెడిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో ఆ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ వంశాల్లో పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎలా ఉందో లెక్క వేయాలి కదండి. ఇప్పుడు మీరు చాలా తక్కువ స్టేజ్లో ఉన్నారు, నెలకి కాస్త జీతం తెచ్చుకుంటూ సంపాదించుకుంటున్నారు. మీరు పిల్లవాడిని ఒక పబ్లిక్ స్కూల్లో చదవాలంటే, చదివించాలంటే ఎక్కడ సరిపోతుంది ఇది? అంటే ఇక్కడ పిల్లవాడి చదువుకి ఆటంకం ఎవరండి? తండ్రి తాలూకు ధనం, పరిస్థితులు అనుకూలించక. ఇటువంటి పేరు తండ్రి దాంట్లో ఉన్నప్పుడు, మీరు తండ్రి దాంట్లో పేరు తీసి మళ్ళీ పిల్లవాడికి పెట్టినప్పుడు సేమ్ సిచ్యుయేషన్లో పిల్లవాడు పడతాడా పడడా? ఈ జనరేషన్ ఇలా ఉందండి, నెక్స్ట్ జనరేషన్ ఇంకా బాగుండాలని కోరుకుంటుంది కదా ఏ ఫ్యామిలీ అయినా. ఇన్ని ఆలోచించాలండి, ఒక అక్షరం వేసేస్తున్నాము, ఫలానా అక్షరము లేకపోతే ఫలానా నక్షత్రానికి వాత వస్తుంది, వాత పెట్టేయండి అంటాం కాదు. ఇక్కడ చూస్తే ఇవన్నీ చూడండి, లేకపోతే అబద్ధాలు చెప్పండి. పేరు ద్వారా మనకి ఇన్ని కావాలనుకుంటాం కాబట్టి ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్కి కనీసం 90% మ్యాచ్లో ఉండాలండి. కనీసం మ్యాచ్లో 90%. ఈ 90% మీరు ఎలా లెక్క వేస్తారు? గూగుల్ చేస్తారా? యూట్యూబ్లో చూస్తారా? అక్కడ వచ్చే పర్సంటేజ్లు ఈ లెక్కలు ఏవి కట్టవు. మీకు తెలియని విషయం కూడా చెప్తానండి, ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ నెంబరు. డేట్ ఆఫ్ బర్త్లో స్టార్టింగ్ నెంబర్తో 1% ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్లో చివరి నెంబర్తో పర్సంటేజ్ ఒక లెక్క ఉంటుంది, మంత్ నెంబర్తో ఒక లెక్క ఉంటుంది. కామన్గా ఉండే తీసేస్తే ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిపితేనే మీకు పర్సంటేజ్ వస్తుంది. దీన్ని వైబ్రేషన్ ఎఫెక్ట్ అంటారు. అండ్ వైబ్రేషన్ ఎఫెక్ట్ నాకు తెలిసి గూగుల్లో లేదు. వైబ్రేషన్ పరంగా మనం పర్సంటేజ్ తీయటం గూగుల్లో లేదు, నాకు తెలిసి రాదు. సో మీరు పర్సంటేజ్ ఎలా కడతారు? ఇంకా ఉంటాయండి లెక్కలు, అర్థమైంది కదండి. పేరు సరిపోవటము, పేరు అన్నీ ఇవ్వటం వెనకాల టెక్నికల్ వర్క్ ఇంత ఉంటుంది. ఇదంతా ఉన్నప్పుడు మాత్రమే మీ పేరు మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఎస్, పేరు అదృష్టం ఇస్తుంది, సక్సెస్ ఇస్తుంది, బ్రహ్మాండమైన లైఫ్ ఇస్తుంది, అన్డౌటెడ్లీ. ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో మీ పేరు సెట్ చేయగలిగినప్పుడే. నేను పేరు సెట్ చేస్తే మీరు డబ్బును వాళ్ళు అయిపోరండి, పొరపాటును కూడా అనుకోవద్దు. టెక్నికల్గా సెట్ అయితే మీరు అవుతారు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.